వెల్కమ్ టు అవర్ ఛానల్ రేపు ఎంతో విశేషమైనటువంటి రోజు కార్తీక శుక్ల ఏకాదశి దీనిని ప్రభుతిని ఏకాదశిని కూడా అంటారు మీ ఇంటిలో ఈ రోజు పూజ గదిలో వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఫోటో పక్కన ఈ ఒక్క ఆకును పెట్టి పూజ కనుక చేసినట్లయితే అఖండమైనటువంటి ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది ఇరవై గంటలలో మీ జాతకమే మారి కోట్లు వచ్చి అదృష్టాలు కూడా మీకు ప్రా ప్రాప్తించబోతూ ఉంటాయి కార్తీక మాసము అంటే ఆ విష్ణుమూర్తికి ఎంతో విశేషమైనటువంటి ఇష్టమైనటువంటి మా మాసం శివునికి మాత్రమే కాదు ఆ శ్రీ మహావిష్ణువుకు కూడా ఈ కార్తీక మాసం అంటే చాలా ఇష్టం అందుకే ఈ మాసంలో సత్యనారాయణ వ్రతాన్ని కూడా చేస్తూ ఉంటారు అటువంటి ఈ మాసంలో వచ్చేటటువంటి అతి ముఖ్యమైనటువంటి పండుగ ఉద్దాన ఏకాదశి ఈ ఏకాదశినే ప్రభుదిని ఏకాదశి చిలుకు ఏకాదశి అని కూడా పిలుస్తూ ఉంటారు ఈ ఏకాదశి పర్వదినం రోజున ఎవరైతే లక్ష్మీ నారాయణుల యొక్క లక్ష్మీనారాయణుల భక్తి శ్రద్ధలతో పూజ చేస్తారో వారికి ఉన్నటువంటి ఆర్థిక పరమైనటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోయి సిరి సంపదలు చేకూరుతాయి తొలి ఏకాదశిగా పెరుగాంచిన ఆషాడ శుద్ధ ఏకాదశి రోజున నిద్రలోనికి వెళ్లిన శ్రీ మహావిష్ణువు కార్తీక శుద్ధ ఏకాదశి పర్వదినం రోజే మేల్కుంటాడు అందుకే ఇది ఉద్దాని ఏకాదశి ఉగ్గా ఉద్దాని ఏకాదశిగా పేరుగాంచింది దీనికి హరిబోధిని ఏకాదశిని కూడా అంటారు ఈ ఏకాదశి సర్వ పాపాలను కూడా హరింపచేస్తుంది ఏకాదశి వ్రతం చేసినట్లయితే వెయ్యి అశ్వ మీద యాగాలు చేసిన పుణ్య ఫలితం దక్కుతుంది ఈ రోజు విష్ణు సహస్రనామావళిని పఠించాలి ఈ రోజు తొలి ఈ రోజు ఈ యొక్క ఏకాదశి వ్రతం చేసేటటువంటి వ్యక్తులు ఉపవాసం చేసి ఎవరికైనా సరే అన్నదానం చేస్తే విశేషమైనటువంటి ఫలితం దక్కుతుంది దక్షిణ తాంబూలాలను కూడా పండితులకు దానం చేయటం వలన కూడా ఈ లోకంలోనే ఈ లోకంలోనే కాకుండా మరణం తరువాత కూడా స్వర్గ సుఖాలు పొందుతారు ఈ ఏకాదశి రోజున ఉపవాసం ఉండి శ్రీ మహావిష్ణువును లేదా వెంకటేశ్వర స్వామి వారిని కూడా ఈ రోజు పూజించుకుని రాత్రి జాగరణ చేసి ద్వాదశ కడియలు ఉండగానే పూజ చేసి భోజనం చేసి వ్రతాన్ని ముగించాలి ఈ ఏకాదశి రోజున ఎవరైతే స్వామి వారికి ఎంతో ఇష్టమైనటువంటి తులసి ఆకులను సమర్పిస్తారో వారికి ఉన్నటువంటి ఆర్థిక పరమైనటువంటి సమస్యలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి అష్ట ఐశ్వర్యాలు భోగ భాగ్యాలు సిద్ధిస్తాయి అని పెద్దలు తెలియచేస్తూ ఉన్నారు తులసి అంటే ఎవరో కాదు సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మీదేవియే అలాంటి తులసి దళాలను ఎవరైతే భక్తి శ్రద్ధలతో వెంకటేశ్వర స్వామి వారికి ఈ ప్రభుతిని ఏకాదశి రోజున సమర్పిస్తారో వారికి ఉన్నటువంటి కష్టాలన్నీ కూడా తీరిపోతాయి ఈ వీడియో కనుక మీకు నష్ట లైక్ చిన్న మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి